ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఎలా లీడింగ్ లో ఎలాంటి కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గాని ఎలా ఉందో కనుక్కుందాము ఒకసారి అన్న నమస్తే నా చెప్పండి అజెంట్ తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ఈ రాజరిక పాలన అనేది అంతం చేయాలనే ఉద్దేశంతోనే నిరుద్యోగులు ఏకతాటిగా ముందుకొచ్చి ప్రత్యన్యాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఈ రోజు నిరుద్యోగులు ఏకతాటిగా ముందుకొచ్చి కేసీఆర్ ను గద్దె దింపాలి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీని ప్రత్యన్యాయంగా ఎంచుకోవడం జరిగింది దానిలోనే భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 80 సీట్లను కాం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అదే విధంగా నిరుద్యోగుల ఆశ కూడా నెరవేరుతదని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం చెప్పండి అన్న మీరు చెప్పండి ప్రస్తున్న పరిస్థితుల్లో బిఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ రైతు బంధే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పడం జరిగింది దీని పట్ల ఏంటి ఇది జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆ లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ ని బట్టి మీరేం చెప్తారు రైతు బంధు గురించి అంటారు బ్రదర్ సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇస్తాయి ఏ పార్టీ వచ్చిన లీడ్లోకి వచ్చినా సంక్షేమ పథకాలు అన్ని పెడతాయి రైతు బంధు కోసమే మేము గెలుస్తామని చెప్పడం కూడా అది శుద్ధ అబద్ధము ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వరు వాళ్ళ జేబుల నుంచి ఇవ్వరు అది ప్రజల సొమ్మును ప్రజలకు ఎట్లా పంచాలనేది ఒక పథకం రూపకంగా ఒక పేరు పెట్టి అది ప్రజల వరకు చేరుస్తారు తప్ప అది ఈ పార్టీకి వెళ్ళనే రైతు బంధు పెట్టుకునే గెలుస్తాం కాంగ్రెస్ కి వెళ్ళనే గెలుస్తాం అనేది కాదు అది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు 100% ఇప్పుడు 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 రిజల్ట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే 100% కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతున్నది ఇంకా సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ ఫోర్త్ రౌండ్ కానీ కాంగ్రెస్ కు నైతిక బలంతో జనాలు అనేది గుండెల్లో పెట్టుకున్నారు కార్యకర్తల బలంతో కాంగ్రెస్ అయితే 100% కూర్చుంటది రేవంత్ రెడ్డి సీఎం గా అవుతాడు మన ప్లస్ పాయింట్ ఏంటంటే అచ్చంపేట ప్రజల ప్లస్ పాయింట్ ఏంటంటే మన పక్క మన కొండారెడ్డిపల్లి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డిపల్లి మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే అచ్చంపేట ప్రాంత వాసులకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధికి తోడ్పడతాడు పాటుపడతాడు ఆయన ఇంతకు ముందు కూడా అచ్చంపేటకు వచ్చినప్పుడు ప్లస్ గాంధీ భవన్ లో కూడా మా అచ్చంపేటకు ఒక మాట ఇచ్చిండు మీరు నేను 119 నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ రాకపోతే నేను ఓడిపోయినట్టే అని వాళ్ళు సవాల్ తీసుకొని అచ్చంపేట విజయానికి అతను తోడ్పాటు అందించిండు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అత్యధికంగా నమోదు కాబోతున్నాయని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాపోతున్నారు దానిపై మీ స్పందన ఏంటి బ్రదర్ ఇప్పుడు నేను మంచోని అనే నేను మంచి మాటలే చెప్పుకుంటా అదే వాస్తవం ఎవరి గురించి వాళ్ళు పాజిటివ్ గానే చెప్పుకుంటారు కానీ నెగిటివ్ చెప్పుకోరు మనం దాన్ని కొట్టిపాడేయాలి ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఇంతమంది కార్యకర్తలు ఇవాళ వేచి చూస్తున్నారంటే విజయానికి వేచి చూస్తున్నారంటే మీరు నైతికంగా అర్థం చేసుకోవాలి ఇది నైతిక బాధ్యతతో కూడుకున్న ప్రభుత్వం వచ్చిందంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల చరిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం తప్పుగా చూడొద్దు 2 సంవత్సరాలు వాళ్ళకు 10 సంవత్సరాల వాళ్ళకు చాయిస్ ఇచ్చినాం ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చలేదు గవర్నమెంట్ నైతికంగా ప్రస్తుతం జరుగుతున్న మార్పును బట్టి సో బిఆర్ఎస్ 45 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టు కాంగ్రెస్ 65 స్థానాల్లో లీడింగ్ లో ఉంది ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు ఏ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు మార్పు కోరుకున్న మాట వాస్తవం అది ఎందుకంటే ఓట్ల రూపకంగా చూసుకున్నా ఇది ప్రజల తీర్పు అలాగే ముందంచన వెళ్ళిపోతాయని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే కేటీఆర్ గారు ఏమన్నారంటే ఆ భూములు రేట్లు తగ్గిపోతాయి అన్నారు దానికి మీరు ఏమంటారు బ్రదర్ 10 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే భూములకు ఏ ప్రభుత్వం ఉన్న భూములకు ధరలు అనేటివి ఆటోమేటిక్ గా మన నైతిక ఆర్థిక అభివృద్ధి సూచికను బట్టి ఏ విధమైన ధరలు పెరుగుతాయి తెలంగాణ పార్టీ వస్తేనే భూమి ధరలు పెరుగుతా అనడం అది తెలియలేని తనం కేటీఆర్ వారు ఆలోచన ఇస్తుండగా మనకు బాబు గారు మీద దాడి జరిగింది కదా మీరు ఎలా ఖండిస్తారు అది చూద్దాం
గుర్తు ఆయన హాస్పిటల్ నుండి బయటకు వచ్చినప్పుడు గుర్తున్నది, దీనే మీరు స్పందించాలి.